స్ నేనైతే ఈ ఏదైతే ఫిరమెంట్ ట్రాప్స్ ఉన్నాయో ఈ ట్రాప్స్ అయితే నేనైతే మా ఛాన్లో పెడుతున్నాను అనమాట సో ఇది ఎట్లా సెట్ చేయాలి ఆ తర్వాత దీని యొక్క ప్రైజ్ ఎంత అవి మొత్తము ఈ వీడియోలో అయితే చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించడం జరిగింది త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయలకు ఐదు ట్రాప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి నేను బుక్ చేస్తే ఇవి మనకు రావడం జరిగింది సో నేనైతే ఇవి పెడుతున్నా అయితే ఇది ఎట్లా సెట్ చేయాలనేది అయితే ఇప్పుడైతే చూస్తా చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే ఇది మనకు ల్యూర్ ఉంటుంది కదా ఈ ల్యూర్ అనేది మనము ఇందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ల్యూర్కు మనం చేయిగిన పెట్టద్దు అది ఎట్లా చేయాలో క్లియర్గా చూస్తా ఫస్ట్ అయితే ఈ కట్టె ఒకటి ఇలాంటిది కట్ అయితే తీసుకోవాలి మనం ఏదైతే పత్తి చేనుకు ఒక ఆధ ఫీట్ నుంచి ఒక ఫీట్ హైట్లో మాత్రం పెట్టాలి ఎక్కువ హైట్లో కూడా పెట్టద్దు ఎక్కువ హైట్లో ఏంటంటే ఏదైతే మనకు ఆ పురుగులు ఎగిరే అంటే రెక్కల పురుగులు ఉంటాయి అవి ఎక్కువ హైట్ అన్నమాట పత్తికి ఒక ఫీట్ నుంచి సగం ఫీట్ నుంచి ఒక ఫీట్ మాత్రమే ఎగురుతాయి ఓకేనా కొద్దిగా హైట్ మాత్రమే పెట్టాలి ఎక్కువ కూడా హైట్ అయితే పెట్టకూడదు ఈ కట్టే అనేది సో ఈ ల్యూర్ అనేది ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి ఇది మనకు దీని యొక్క ప్రైజ్ వచ్చేసి యాభై రూపాయలుగా ఉన్నది అయితే దీని యొక్క లైఫ్ అనేది థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది సో ఇది మీరు గమనించుకోవాలి అంటే ఆఫ్టర్ థర్టీ ఫా థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో దీనికైతే మనము వేరే ల్యూర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది మీరు గమనించాలన్నమాట మీరు పెట్టిన డేట్ అనేది గుర్తుపెట్టుకొని ఒక థర్టీ ఫార్టీ డేస్ తర్వాత ఈ ల్యూర్ అనేది మార్చుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ ల్యూర్ ఈ ల్యూర్కి మనము చెయ్యి అనేది పె పెట్టకూడదనమాట సో ఆ చెయ్యి పెడితే ఏంటంటే దీని యొక్క వాసన అనేది పోతుంది కాబట్టి ఏదైతే దీని యొక్క వాసన అనే అనేది ఏదైతే మొగరెక్కల పురుగు కోసం మనము ఈ ల్యూర్ అయితే పెడతాము అది ఎట్లా ఇట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి చూడండి మేము పెడుతున్నా ల్యూర్ అనేది మనం బయటికి తెచ్చి ఇట్లా జాగ్రత్తగా ఇదే కవర్తోని సో ఇట్లా పెట్టాలి చూడండి క్లియర్గా చూడండి సో ఇట్లా మనము ఇన్సెక్ట్ అయితే లోపల ఇట్లా ఒత్తేయాలి చూడండి ఇట్లా జాగ్రత్త ఒత్తుకోవాలి దానికి చేతి మాత్రం పెట్టకూడదు అనమాట సో ఇట్లా చేయి తగలకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఇదన్నమాట ల్యూర్ ఇట్లా పెట్టుకోవాలన్నమాట దీనికి మనము చెయ్యి మాత్రం పెట్టకూడదు ఇట్లా ల్యూర్ పెట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ దీనికి ఏదైతే హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్కి మనము ఫిక్స్ చేసుకోవాలి దీన్ని ఏదైతే పైన మూతుంది కదా ఈ మూత అనేది ఇట్లా హోల్స్కు ఫిక్స్ ఫిక్స్ చేసుకోవాలి ఇట్లా హోల్స్కు ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే కట్టేయాల్సి ఉంటుంది దారంతో జాగ్రత్తగా కట్టేయాలి మీకు మీకు క్లియర్గా చూస్తా చివర్ వర్క్ చూడండి ఫస్ట్ అయితే దీనికి ఒక సుత్లి దారము లేదా ఏదైనా ఒక దారము సుత్లి దారం లేకుండా నేనైతే ఒక చిన్న పేలుకైతే కడుతున్నా చూడండి ఈ కింద కూడా మనకు పెను ఉంటుంది కాబట్టి దీనికోసం అయితే మనం ఇట్లా ఒక దారం సుత్తి దారం లేదా ఏదైనా ఒక దారంతో ఇట్లా జాగ్రత్తగా కట్టుకోవాలన్నమాట ఎగరకుండా గాలి ఎగ్గినా ఎగరకుండా ఇట్లా కట్టేసుకుంటే మంచిదన్నమాట సో ఫ్రెండ్స్ ఇట్లా మనం చేస్తే ఏంటంటే ఏదైతే ఆ ల్యూర్ ఉన్నది కదా ఆ ల్యూర్కు ఏదైతే రెక్కల పురుగు అంటే మొగ రెక్కల పురుగు అట్రాక్ట్ అయ్యి ఇక్కడ వస్తుంది అనమాట అక్కడ వచ్చి ఈ ఇందులో కింద పడిపోతాయి అనమాట కింద పడిపోయిన తర్వాత దానికి పైన రారాదు కాబట్టి ఇట్లా మనకు మనకు మన చేనులో ఎంత అటాక్ ఉండదు అనేది కూడా మనకు తెలుసు తెలుస్తుంది అనమాట ఈ తల్ ఏదైతే పురుగు అంటే రెక్కల పురుగు ఒక పదివరకున జమ అయితే మనకు పొద్దున చూస్తే మన ఇలా జమ అయితే ఖచ్చితంగా మనమైతే వెంటనే స్ప్రే అయితే తీసుకోవాలన్నమాట సో నేను నెక్స్ట్ డే అయితే మీకు ఏమైనా పురుగులు పడ్డాయా లేదా ఎన్ని పడితే ఎన్ని పడ్డాయి అనేది మీకు క్లియర్గా చూస్తా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని